ఫలానా వాడిది మంత్రాల బలం కాదు తుంపిర్ల బలం మాత్రమే అని వ్యాఖ్యానిస్తుంటారు. కొందరు వ్యక్తులు నోరు పారేసుకొని బతికేస్తుంటారు. ఇటువంటి వ్యక్తులను ఉద్దేశించి తుంపిర్ల బలం నానుడి పుట్టి ఉంటుంది. తుంపిర్లకు ఏ బలము ఉండదనేది మొత్తంగా సామెత సారాంశం. ఇటువంటి తుంపిర్ల బలం గల వ్యక్తులను తేలిగ్గానే తీసిపారేస్తుంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు తిరగబడిన ప్రమాద గంటికలు తుంపిర్లను చూసి మనిషి గజగజ వనకాల్సిన పరిణామాలు ఏర్పడ్డాయి. మన దేశంలోకి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోకి వ్యాపించినట్లు ఆనవాళ్ళు లభించిన కరోనా వైరస్ వల్ల భయపడాల్సిన అవసరం లేదని, తుంపిర్లకు మాత్రమే దూరంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇప్పటికే స్పష్టం చేశారు. కరోనా వైరస్ లక్షణాలు గల వ్యాధిగ్రస్తులు తుమ్మినా దగ్గినా జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా తుంపిర్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నదే తాజా సూచన. వైరస్ సోకిన వ్యక్తి తుంపిర్లు ఇతరులపై పడినా, ఏదేని వస్తువుపై పడినా తుంపిర్లను ఇతరులు చేతులతో తాకి కళ్ళు ముక్కు నులుముకున్న కరోనా బారిన పడే ప్రమాదం ఉందట. అందుకే క్షణం క్షణం అప్రమత్తంగా ఉండాలని, పదే పదే చేతులను శుభ్రం చేసుకోవాలని సలహాలు సూచనలు చేస్తున్నారు. అందుకే క్షణం క్షణం అప్రమత్తంగా ఉండాలని, పదే పదే చేతులను శుభ్రంగా చేసుకోవాలని సలహాలు సూచనలు చేస్తున్నారు. మొత్తంగా చెప్పొచ్చేది ఏమిటంటే, ప్రస్తుతం మనిషి భయపడాల్సింది తుంపిర్లకు మాత్రమే, మంత్రాలకు కాదు. కాబట్టి మంత్రాల బలం కన్నా తుంపిర్ల వలనే మానవునికి ప్రాణాంతక ప్రమాదం ఉందన్నమాట. తుంపిర్లకు ఓ రోజు రానే వచ్చింది. జాగ్రత్తగా ఉండడమే మానవుని ప్రథమ కర్తవ్యం.